మంది ముస్లిం సోదరులు అర్బన్ ఏరియాలో ఎక్కువ ఉంటారు, సెమీ అర్బన్లో కానీ అర్బన్లో ఎక్కువ ఉంటారు. ఉన్నప్పుడు మీరు చిన్న చిన్న వ్యాపారాలన్నీ చేస్తారు, ఆటోమొబైల్ కానీ స్వర్ణ కార్లు కానీ ఇలాంటి వ్యాపారాలు ఎక్కువ చేస్తారు. దీనికోసం ఆ రోజు నేను ఆలోచించింది, 3 లక్షల రూపాయలు మీకు ఆర్థిక సహాయం చేస్తూ అందులో 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడేమైనా వస్తా ఉందా 1 రూపాయ? ఇప్పుడేమైనా ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరన్నా ఈ 1 పొన్నూరులో 1 లక్ష రూపాయలు మీకు రుణం ఇచ్చాడా ఈ మధ్య 3-4 ఏళ్లలో? వచ్చిందా? మీరు అడగరు, లోపలేస్తాడు కాబట్టి మీకు భయం, కాబట్టి మీరు రారు, ముందుకు రారు. ఎట్లా మరి మనకు అన్యాయం జరిగినప్పుడు అడిగితే లోపలేస్తాడు? అదే కదా జరిగింది అబ్దుల్ సలాం విషయంలో. ఏం జరిగింది? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒక మైనారిటీ కుటుంబం, ఒక ఆటో డ్రైవర్ నంద్యాల గ్రామం, నంద్యాల టౌన్లో ఉండి కావాలని అతని మీద తప్పుడు కేసులు పెడితే ఆ తప్పుడు కేసులు ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా నీమారిగానే మదనపడి బాధపడిపోయి కడాన ఈ పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు ఇద్దరు ఆయన హెరాస్ చేస్తూ ఉంటే ఏం చేయాలో దిక్కుది లేకుండా అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అతను ఆత్మహత్య చేసుకుంటే భార్యను కూడా బెదిరించారు, నిన్ను కూడా ఇచ్చేస్తాం, చెడగొడతాం, హింస పెడతాం అంటే ఆ రోజు ఆలోచించి భార్య ఉంటే రేపు ఏం చేస్తారో తెలియదు దుర్మార్గులు వీళ్ళని, కడాన భార్యను కూడా కన్విన్స్ చేసి నువ్వు కూడా చనిపోదావు, ఇద్దరు చనిపోదావు అని చెప్పి ఆవిడ కూడా ఒప్పించాడు. ఇద్దరు చనిపోయిన తర్వాత పిల్లలు ఏమవుతారు? అనాథలు అయిపోతారు, వాళ్ళని ఎవరు చూసుకుంటారని ఆలోచించి బలవంతంగా ఇద్దరు పిల్లలు కూడా తీసుకుపోయి రైల్వే ట్రాక్ మీద కట్టేసి వీళ్ళిద్దరు బలవంతపు మరణం చేసుకున్నారంటే ఆ రైల్ కింద పడి, కెన్ యూ ఇమాజిన్? మీరు అన్నమాటే ఏంటది? అడిగితే కేసు పెడతాడు, అసమ్మతి చెప్తే కేసు పెడతాడు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నాకు ఒక సామెత జ్ఞాపకం వస్తుంది, ఒకప్పుడు ఇట్నే హిట్లర్ ఉన్నప్పుడు జూవిష్ దాడులు జరిగేటి. అప్పుడు దాడులు జరుగుతూ ఉంటే ఒకతను అనుకుంటాడు దాడి జరుగుతూ ఉంది, ఎవరి మీద జరిగింది? జూయిష్ పైన జరిగింది, నేను జూయిష్ కాదు, నాకేం బాధ, ఇంట్లో పడుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత జూయిష్ అయిన తర్వాత కమ్యూనిస్టులు పైన చేశారు, అప్పుడు అనుకుని నేను కమ్యూనిస్ట్ కాదు, నాకెందుకు బాధ, నేను ఇంట్లో పడుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ట్రేడ్ యూనియన్స్ పైన దాడి చేశారు, అప్పుడు కూడా అనుకుని నేను ట్రేడ్ యూనియన్ కాదు, నాకు పోవడానికి కూడా మనిషి లేడు. మీకు కూడా అదే ఒత్తు గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఎక్కడో గుంటూరులో దాడి, నంద్యాలలో దాడి చేశారు, ఆయన చనిపోయాడు, చంద్రబాబు నా మీద కేసు పెట్టారు, ఆయన ఏదో పార్టీ అధ్యక్షుడు, నాకేం బాధ అని ఇంట్లో పడుకుంటున్నారు. నరేంద్రను అరెస్ట్ చేశారు, నరేంద్ర కదా డైరీ చైర్మన్, నాకేంటి, నన్ను అరెస్ట్ చేయాలి కదా అనుకుంటున్నారు. రేపు నీకు కష్టం వస్తే, నిన్ను అరెస్ట్ చేస్తే, నీ మీద దాడి చేస్తే దిక్కెవరని అడుగుతున్నానే మిమ్మల్ని అందరినీ. అర్థమైందా మీకు? ఇప్పుడు అర్థమైంది అంటే చేతుల పైకి ఎత్తండి. దీనికి ఏం చేయాలి? మనం స్పందించాల. న్యాయాన్ని న్యాయంగా ఎవరు అన్యాయం చేసినా ఖండించాలి. ఎప్పుడన్నా చూశారండి ఇలాంటి కేసులు, తప్పుడు కేసులు? నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మనుషులు 10 మంది నా మీద దాడికి వస్తారే వాళ్ళు? ఎప్పుడన్నా చూశారు? 40 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నాను, ఇలాంటి జరుగుతున్నాయంటే వీళ్ళ ప్రవర్తన ఇట్లే ఉంటుంది. ఇంకో పక్కన మీరు చూస్తే అప్పట్లో 10,000 మంది ప్రతి ఒక్క సంవత్సరం వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఇలాంటివి చాలా మనం చేశాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఆ రోజు మనం 300 దర్గాలకి, మసీదులకి, కబరస్థాన్లకి, ఇవన్నిటి కూడా ముస్లింల ప్రార్థనా మందిరాలకి, మరమ్మతులకి రిపేర్లు డబ్బులు ఇచ్చాను. నేనే ఫస్ట్ టైం దేశంలో మసీదులకు రిపేర్లకు డబ్బులు ఇచ్చింది, షాదీ ఖానాలు కట్టించింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ప్రారంభించినట్టు పూర్తి చేయడం లేదు. చేశారా? ఇప్పుడు 1 రూపాయి ఇచ్చారా? ఇవ్వలా.
అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం ఉన్నాం. ఇంకొక పక్క నేను మిమ్మల్ని అందరిని కోరుతున్నాం. ఇప్పుడే ఒక మిత్రుడు చెప్పాడు, మసీదు పేరు చెప్పి ఆ మసీదు పేరుతో ఉండే భూముల్ని ఒక్కొడుకు మార్చేశారు. ఆ మసీదులో ఉండే భూమి కాకుండా మిగిలినంతా అక్కడ ఉండే ముస్లిమ్స్ ఉంటే అవి కూడా ఒక్క బోర్డు పెట్టి మిమ్మల్ని హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు. కానీ ఒక్క బోర్డు భూములు ఎక్కడ ఉన్నాయంటే అడ్రస్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్క బోర్డు అనేది హిందువులు ఎట్లయితే దేవాలయాలకు భూములు ఇస్తారో ముస్లింలు కూడా కాస్ట్లీ ల్యాండ్స్. ఆ అమ్మాయిని చూసి చూశారు కదా, సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతా ఉంది ఆ వయసులో. ఇది నాలెడ్జ్ ఎకానమిక్ నాంది. రాబోయే రోజుల్లో అందరూ కూడా సెల్ ఫోన్లు పెట్టుకొని తిరిగే పరిస్థితికి వచ్చేసారు. వర్క్ బోర్డ్ అంతా కూడా మైనారిటీ సంక్షేమానికి లేకుంటే ముస్లిం మతాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించవలసిన డబ్బులు అది. ఆ డబ్బులు అన్ని అన్యాక్రాంతం అయిపోతున్నాయి. నిన్న చూశారు ఎక్కడైతే ఈ గుంటూరు ఎమ్మెల్యే, వెస్ట్ ఎమ్మెల్యే, ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన ఆయన సోదరుడు ముస్లిం ల్యాండ్ కూడా వేస్తున్నారు, వర్క్ బోర్డ్ ల్యాండ్స్ కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కంప్లైంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పైన చాలా వస్తున్నాయి. మళ్ళానే మీకు హామీ ఇస్తున్నా, తప్పకుండా అలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుని మళ్ళా ల్యాండ్స్ తీసుకుని మీకే అప్పచెప్పి మీ అభివృద్ధి కోసం ఖర్చు అది ఉపయోగిస్తూ అవసరమైతే పటిష్టమైన చట్టాన్ని తీసుకొస్తాం, పూర్తిగా రక్షించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పటికీ 43 మంది పైన భౌతిక దాడులు జరిగాయి ముస్లిం సోదరుల పైన, లైంగిక వేధింపులకు గురి చేశారు. నేను చూశాను రాజమండ్రిలో వీళ్ళు చెప్పినట్టు వినగలేదని ఒక అమ్మాయిని లొంగ తీసుకోవడానికి ఎన్నో విధాల ముస్లిం సోదరుని ప్రయత్నం చేసి కడాన ఆయన వాళ్ళ తల్లి స్నానం చేస్తుంటే ఫోటోలు తీసుకొని అవి కూడా పెట్టి బ్లాక్మెయిల్ చేసే సందర్భాలు చూసాం. దానికి కూడా మనమే ప్రొటెక్షన్ ఇచ్చాం. ఇంకో పక్కన చూస్తే ఈరోజు ఇవన్నీ పోయి నేను ఒకటే మిమ్మల్ని మీరందరూ ఆలోచించుకోవాలి, ముస్లింలు డబ్బులు ఇవ్వాలని డబ్బులు లేవు, రంజాన్ తోఫాకు డబ్బులు లేదు, దుల్హానికి డబ్బులు లేదు, మకాన్ దుకాణకు డబ్బులు లేదు, విదేశ విద్యకు డబ్బులు లేదు, కానీ సాక్షికి మాత్రం మీరు చూస్తూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్లు 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఎవరి డబ్బులది? ప్రజల డబ్బులే కదా, ప్రజల డబ్బులు ఆయన సొంతం. ఎక్కడికి పోవాలి ఇవన్నీ? ఇది కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన కడాన షరీఫ్ను కూడా అవమానించారు. ఆ రోజు చూస్తే నువ్వు సాహిబుకే పుట్టావా అని న్యాయం చేసిన దానికి ఆయన్ని కూడా అవమానించే పరిస్థితికి వచ్చారంటే ఎంత అహంభావం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఇలాంటి చాలా మైనారిటీలో కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఆ రోజు రిజర్వేషన్స్ ఏదైతే పెట్టారో ఆ రిజర్వేషన్స్ పైన నా నోటీస్కి వస్తాను. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఒకటే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ 4% కాపాడుకోవాలి కాబట్టి మీరు ఎలాంటి అడ్వకేట్లు కావాలో నేను అపాయింట్ చేస్తా, మంచి అడ్వకేట్లు పెట్టుకోండి, మీరు పూర్తిగా రక్షించుకునే విధంగా ముందుకు పోమని చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ రిజర్వేషన్స్ కాపాడే బాధ్యత, భవిష్యత్తులో మీకు అండగా ఉండే బాధ్యత. ఇంకా కొంతమంది కొన్ని కోరిక కొన్ని ఉన్నాయి, ఒకవేళ అవసరమైతే పేదవాళ్ళందరికీ పెడితే బాగుంటుందని నేను అది కూడా ఆలోచిస్తాను. సుప్రీంకోర్టులో ఉండే నిర్ణయం వచ్చే వరకు మళ్ళా మీకు అన్యాయం జరగకుండా ఏం చేయాలనో నేను చేస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. గోల్డ్ మర్చెంట్స్ ఎవరైతే చెప్పారో వాళ్ళకు కూడా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీకు అండగా ఉంటా, మీకు ఇబ్బందులు లేకుండా చేయడం. రెండు, అవసరమైతే బయట నుంచి వచ్చేసి జనరల్గా మనం ఒకసారి చూస్తే చేతి వృత్తులు, కుల వృత్తులు, వారసత్వంగా మనం చేసే పనులన్నీ కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి నాగరిక ప్రపంచంలో, మోడర్నైజేషన్లో. అదే సమయంలో మిమ్మల్ని ఏ విధంగా ఈ గోల్డ్ మర్చెంట్స్ కాపాడాలో కాపాడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఇంకొక పక్కన కళ్యాణ మిత్ర చెప్పాను మసీదుల విషయం చెప్పాను రిపేర్స్ డబుల్ ఇస్తారని చెప్పాను దుకాణవర్ పక్కన వస్తుంది అదే మరి విదేశీ విద్య కూడా చెప్పాను ఇది కాకుండా నేను ఒకటే చెప్తున్నా మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి నాకు ఆ సూచనల్ని తీసుకుంటా నేను కూడా ఒక అధ్యయనం చేసుకుంటాను భవిష్యత్తులో ఒక పక్క స్కిల్ డెవలప్‌మెంట్ ఏ కాకుండా కోచింగ్ సెంటర్స్ ఏ కాకుండా విద్యే గానే కాకుండా మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఏం చేయాలని ఆలోచిస్తాను ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి చేసే పనులు మీరు చూస్తే ఇది కరెక్ట్ కాదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే అతను ఇచ్చేది 10 రూపాయలు దోచుకునేది 100 రూపాయలు మీ అందరిలో ఒక్కసారి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మీ ఆదాయం పెరిగిందా 3.5 ఏళ్ల నుంచి పెరిగిందా ఖర్చులు పెరిగాయా లేదా ఖర్చులు విపరీతంగా పెరిగాయా లేదా ఖర్చులు విపరీతంగా పెరిగాయి ఆదాయం తగ్గిపోయింది దానిపైన వ్యక్తుల యొక్క అప్పు పెరిగింది ప్రభుత్వంపైన అప్పు పెరిగింది మీపైన రెండు అప్పులు ఉన్నాయి ఇప్పుడు ఒకటి మీరు చేసిన సొంత అప్పు రెండోది ప్రభుత్వం చేసిన అప్పు 3.3 లక్షల కోట్ల రూపాయలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అప్పు చేస్తే ఈ జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 5.5-6 లక్షల కోట్లు ఇప్పుడే అప్పు చేశాడు ఇంకొక 2 లక్షల కోట్లు చేస్తాడు ఈ సంవత్సరం ఇప్పటికే 50,000 కోట్లు అప్పు చేశాడు రేపు ఎవరు కడతారు ఈ డబ్బులంతా జగన్ మోహన్ రెడ్డి కడతాడా ట్యాక్సుల రూపేణ మీరే కట్టాలా మనమే కట్టాలా ఇలాంటి తప్పుడు పనులన్నీ చేశాడు ఇంకొక పక్కన చూస్తే మైనారిటీలో పేదవాళ్ళు ఎక్కువగా ఉంటే మైనారిటీలకు ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా నేను అమ్మ వడ్డీ ఇచ్చాను నాన్న బుడ్డి ఉంది లేదంటే ఇంకొకటి ఉందని మాట్లాడడం కరెక్ట్ కాదు నేను ఒకటే అడుగుతున్నా మీ మైనారిటీ సోదరులందరినీ మీకు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం సప్లాన్ పెట్టిందా రూపాయి అదనంగా ఇచ్చిందా మీ జీవితాల్లో ఎలుగొచ్చిందా ఇది మీరు ఆలోచించుకోవాలి నేను అందుకే రేపు రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా మైనారిటీ సోదరుల కోసరం సోదరీమణుల కోసరం కొన్ని కార్యక్రమాలు చేపడతా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవడం కోసరం అందరికంటే అట్టడుగు నుండే మిమ్మల్ని ఏ విధంగా పైకి తేవాలో తేవడం కోసం ఆలోచిస్తా ఆ డైరెక్షన్లో మీరు సూచనలు ఇవ్వండి ఏం చేస్తే మీరు బాగుపడతారు నేను కూడా అధ్యయనం చేస్తా మీరు కూడా సూచనలు ఇవ్వండి